Hi, hello, namaste, good evening, Adav. Alitho Saradaga. Poyina varam Raghavendra garto mana episode start chesam. So ee varam kuda Raghavendra gartone malli episode start avutundi. Right garu, namaskaram. Guruji meeku generally kopam raadu. Set lo kopam vaste mee kalla jodu meere pagala kottukuntaru. Kurchili irakodetharu. ఆ కోపం ఇంకా ఉందా తగ్గిపోయిందా? తర్వాత మనకే నష్టం తప్ప నా కళ్ళదోడు పగల కొట్టుకోవటానికి రీజన్ ఏంటంటే అవతరాల కళ్ళదోడు పగల కొడితే నన్ను కొడతారు. అందుకనే నా కళ్ళదోడు నేను పగల కొట్టుంటే ఆయన ఎంత ఆవేశంగా ఉన్నాడో నీ మీద అవకాశం రాలే ఇప్పుడు, ఎందుకంటే కరెక్ట్ గా వచ్చాడు కనుక. ఓకే, కోపం కూడా ఊరిని వచ్చేది కదా. నేను టైమ్ అండ్ డిసిప్లిన్ ఎన్టీ రామారావు దగ్గర నేర్చుకున్నాను. ఏడు కాదు, నేను 9కి వస్తానని చెప్పు లేకపోతే 11కి వస్తానని చెప్పు అని ముందే చెప్తాను. 11కి వస్తానని నేను 12కి వచ్చాను. అప్పుడు కుర్చీ పగలటం, కళ్ళదోడు పగలటం. తర్వాత నేను సంత సినిమా చేస్తున్నప్పుడు ఐడియా వచ్చింది, దీని వలన ఏమైనా సాధించామంటే లేదు. అందుకనే చిరునవ్వే భూషణం ఓర్పు ఆయుధం అనే ఒక స్లోగన్ పెట్టుకుని ఏది మళ్ళీ రిపీట్ చేయి. చిరునవ్వే ఆయుధం, తిరునవ్వే భూషణం, భూషణం అలంకారం, ఓర్పే ఆయుధం. అంతే, అంటే మనం ప్రోగ్రామ్ చేసామంటే 10 మందికి అని ఉపయోగపడేది కూడా చెప్పాలి. మన నీ సోది నా సోది ఏంటి ఇంట్రెస్ట్ వాళ్ళకి? రాసుకోండి రాసుకోండి. చిరునవ్వే భూషణం, ఓర్పే ఆయుధం, ఓర్పే ఆయుధం. ఓకే గురుజీ, ఒక సీరియస్ క్వశ్చన్. సీరియస్ అంటే హాస్పిటల్ అంటే ఆ ఆన్సర్ మీరే చెప్పగలరు. జగతక వీరుడు అతలేక సుందరి సినిమా రిలీజ్ అయ్యే టైంలో భయంకర తుఫాన్ ఆంధ్రప్రదేశ్లో, ఆ 2 రోజులు అసలు థియేటర్లో జనాలు లేరు. అంటే కొనుక్కున్నోళ్ళు కామెంట్ ఏం చేశారంటే, రాఘవేంద్ర గారు పని అయిపోయింది ఈ సినిమాతోటి, ఇది రాఘవేంద్ర గారు డైరెక్షన్ కాదు, విఠలాచార్య నేసుకుంటే బాగుంటుంది అని అప్పట్లో చాలామంది కామెంట్ చేశారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఇక పళ్ళం పుస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది, అంత డిజాస్టర్ అని చెప్పారు. తర్వాత అంటే అది విన్నప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? ఆ తర్వాత సూపర్ హిట్ అయ్యాక ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ రియాక్షన్ ఏంటి? చాలా విషయాలు బాగా కనిపెట్టాను క్వశ్చన్ లేసి ముందు. యాక్చువల్గా జగదేవకరుడతలో సుందరం ముందే వరుసగా 2-3 ఫ్లాప్లు వచ్చినాయి నాకు. ఈ పిక్చర్తో రాఘవేంద్ర పని అయిపోయింది, అంటే ఆ పిక్చర్ ఆడితే నేను నెక్స్ట్ ఉంటాయి మనకి. అచ్చా, సరే, హ్యాట్స్ ఆఫ్ టు అశ్వినీ దత్ అండ్ చిరంజీవి. అయినా కూడా ఇటువంటి సినిమా ఆయన తప్ప తీయలేడు అని రిస్క్ చేసి నన్ను పెట్టుకున్నారు. అప్పుడు ఫస్ట్ ఆనందం ఎక్కడేసినట్టే ఇళరాజా గారు మ్యూజిక్ దేవుడు లాంటాడు, కొత్త తరం మ్యూజిక్ ఇచ్చాడు. డబుల్ పాస్ట్ రష్ సైలెంట్గా ఉన్నప్పుడు రీ రికార్డింగ్కి వెళ్ళే ముందు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముందు చూస్తారు కదా, ఆయన చూసిన తర్వాత ఈ సినిమాకి అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరం లేదు, అంత అద్భుతంగా ఉందన్నారు. మ్యూజిక్ అయ్యే అవసరం లేదు. అది ఒక ఆనందంగా అమెరికా ఫ్లైట్ ఎక్కాను, రిలీజ్ అయింది. ఫస్ట్ 3 డేస్ వర్షం 3 డేస్ తర్వాత వచ్చింది. ఫస్ట్ 3 డేస్ నాకు అక్కడ వార్త ఏంటంటే, నువ్వు చెప్పింది ఇది పోస్టర్ మీద రాఘవేంద్రరావు పేరు తీసి విఠలాచారండి, ఇట్లా కొనుక్కున్న వాళ్ళకి తాడిబొట్లు కూడా అమ్ముకోవాలని అనుకున్నాను. నేను ఇమీడియట్గా వచ్చేసాను. వచ్చిన తర్వాత పికప్ అయింది. పికప్ అవ్వటమే తుఫాను. అడవి రాముడిలో ఒక చరిత్ర అయితే చిరంజీవి కామినేషన్, శ్రీదేవి చిరంజీవి వైజయంత మూవీస్ కామినేషన్లో అదొక చరిత్ర అన్నమాట. మళ్ళీ తుఫాన్లో హిట్ అయితేనే ఏ సినిమా అయినా ఆ చరిత్ర బ్రేక్ చేస్తామన్నమాట. ఓకే, అంత భయంకరమైన తుఫాన్ అన్నమాట. అన్ని థియేటర్స్ మూసేసిన అప్పుడు టూర్ వెళ్ళాం మళ్ళీ, నేను దత్తు అందరూ టూర్ వెళితే లైట్ స్తంభాలు పడిపోయి ఉన్నాయి ఉన్నాయి. అప్పటికి పికప్ అయిపోయి అన్ని థియేటర్లు మూసేసినా కూడా ఈ థియేటర్లో మనకి జనం వెళ్ళలేదని చెప్పేసి గొడుగులతో జనరేటర్లు ఆన్ చేసైనా సరే సినిమా వేసాడు, సినిమా వేసాడు. సో దిగేటప్పటికి వార్త మారిపోయింది అనమాట. సో వెళుతూ వెళుతూ తోట ఆగితే సైకిల్ మీద ఒక ఆయన వెళ్తూ, ఆంధ్రారావు కొట్టారు మళ్ళీ హిట్టు అన్నాడు. అమ్మాయి మళ్ళీ ధైర్యం అనమాట. తర్వాత తాడేపల్లి కూడా అక్కడికి వెళ్ళాము. నిజంగా ఒక తోట అయితే థియేటర్లో థియేటర్లకు నీళ్లు వచ్చినాయి, ఫైర్ ఇంజిన్తో నీళ్లు బయటకు తోడుతూ కుర్చీ మీద కాళ్ళు పెట్టి చూశారంట. అంత సెన్సేషన్ అటువంటి రికార్డు. మళ్ళీ రావాలంటే తుఫాన్ రావాలి,
నీళ్ళుతో థియేటర్లోకి రావాలి, ఫైర్ ఇంజన్లు రావాలి, వీళ్ళు కాళ్ళపై మళ్ళీ జగదగ్గు పార్ట్ 2 తీయాలి. అలా ఒకసారి బిగినింగ్ టేక్ ఆఫ్లోనే కొత్త టైప్ అదే ఒక దేవత భూమి మీద రావడం ఏంటి ఏ మరి జనరల్గా ఏంటంటే విట్లాచార్య గారికి ఆ టైపు పేరుండేది. దాంట్లో తర్వాత మిగతా అన్ని సమకూరేటప్పటికి అర్థమయ్యే టైంకి వర్షమే కాసుల వర్షంగా కురిసింది అనమాట. అదొక మర్చిపోలేని అనుభూతి. అండ్ ఇప్పటికీ ఒక విషయం, ఇప్పుడు మా నాన్నగారు ప్రేమ నగర్ ఇప్పటికీ మర్చిపోలేని పిక్చర్. నాయుడు గారు, సురేష్ బాబు రెండు మూడు సార్లు నన్ను ప్రేమ నగర్ మళ్ళీ మీరు తీస్తే బాగుంటుంది నాగార్జున అంటే నేను చెప్పాను. ఏమంటే కొన్ని కొన్ని చరిత్రలో ఉండిపోయే సినిమాలు ఇప్పుడు అది తీసి అటువంటి పాటలే పెట్టకపోతే వేరే పెట్టితే కంపారిజన్ వస్తుంది. కనుక చరిత్ర చరిత్రగా ఉండండి, యాక్ట్ చేయొచ్చు లేకపోతే ఇది చేయొచ్చు అని చేయొచ్చు. అలాగే దీనికి కూడా చాలా ఇంటర్వ్యూలో అడిగారు జగదేకుడు అతను సందరి రీమేక్ చేయమని. అంటే ఇప్పుడున్న హీరోయిన్స్ అందంగా లేరంటే అందంగా లేరని కాదు, ఆ ప్రింట్ మానవా మానవా అనేది. కానీ శ్రీదేవి అసలు గుండెల్లోకి వెళ్ళిపోయింది, చిరంజీవి క్యారెక్టర్ కానీ శ్రీదేవి క్యారెక్టర్ కానీ అయ్యి మళ్ళీ రీమేక్ చేసి కంపారిజన్ తెచ్చుకుని ఉన్న పేరు పోగొట్టుకోవటం ఎందుకని చెప్పి. మీరు చేసిన సినిమాల్లో పెద్ద బడ్జెట్ అదే కదా గురించి జగదేవి అప్పట్లో అదే నా ఫస్ట్ పిక్చర్ కూడానే అప్పటికి బిగ్గెస్ట్ బడ్జెట్. నేను మా ఫ్రెండ్స్తో అన్నా నాకు ఎప్పుడు ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలని ఒక టెన్షన్ ఉంటుంది. అరే లక్ష రూపాయల సినిమా తీద్దాం, ఇండియాలో ఎవరు ఇంతవరకు లక్ష రూపాయల సినిమా తీయలేదు, ఒక విలేజ్కి వెళ్ళిపోయి యాక్టర్స్ అందరూ ఫ్రీ, ఎందుకంటే అదేం కుదరదు. ఫస్ట్ పిక్చర్తోనే రామాయణ కన్నా రాజేంద్ర ప్రసాద్ కన్నా పెద్ద పిక్చర్ చేయాలి, ఇలా ఇలా ఉందా మీ పని అని చెప్పి ఫుల్ ఫ్లోర్ ఏషియాలో బిగ్గెస్ట్ ఫ్లోర్ వాహిని స్టూడియోలో అది అవును 8th ఫ్లోర్ అనేది. ఆ ఫ్లోర్ కూడా పడగొట్టి గోడ ఇల్లంతా పెద్ద బంగ్లా వేసామన్నా, పెద్ద సినిమా కావాలన్నారు కదా మరి. అలా కావాలనే ఖర్చు పెట్టి చేసేది వేరు, పిక్చర్కి అవసరమే ఖర్చు పెట్టేది వేరు. అందునే ఆ పిక్చర్ అందుకనే ఎగ్జాగరేషన్ అవుతుంది కాబట్టి జస్ట్ యావరేజ్ అబావరేజ్ అయింది అనమాట. ఈ ఖర్చు పెట్టినా కూడా కళ్ళ ఇటు కనపడుతుంది. అలా జగదేవగురు అత్యవసరం ఒక చరిత్ర, దాన్ని మళ్ళీ చిరంజీవి గారి సినిమాలే చాలా క్రాస్ చేసినాయి తర్వాత. నా కాంబినేషన్లో ఘరాణా మొగుడు సూపర్ డూపర్ హిట్ అంటే ఫస్ట్ మార్నింగ్ షో పడగానే సినిమా సూపర్ డూపర్ హిట్ అని టాక్ అది. ఆ సినిమా ఘరాణా మొగుడికి రిపీట్ ఆడియన్స్ ఒక్కొక్కళ్ళు రెండు మూడు సార్లు కాదు 10 సార్లు 15 సార్లు చూసుకోండి చాలా మంది. చిరంజీవి గారి కెరియర్లోనే ద బిగ్గెస్ట్ అంటే 10 కోట్లు ఖర్చు చేసిన సినిమా అది, మొట్టమొదటి తెలుగు సినిమా. ఇందులో మూడు కేటగిరీలు, సక్సెస్ఫుల్ సినిమా అంటే ప్రతి వాళ్ళు ఒకసారి చూస్తే సక్సెస్ఫుల్ సినిమా, హిట్ సినిమా అంటే ప్రతి వాళ్ళు 2 సార్లు 3 సార్లు చూస్తుంది, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అంటే ఏంటంటే ఒకవాడు 10 సార్లు 12 సార్లు అట్లా చూసిన సినిమాలు ఉన్నాయి అది బ్లాక్ బస్టర్ హిట్ అని. కానీ మనకి హిట్ అయితే చాలా అనుకోవాలి, సూపర్ హిట్ అయితే మంచిది అనుకోవాలి, బ్లాక్ బస్టర్ అయితే చరిత్ర అనుకోవాలి. ఇదంతా నీకు తెలుసుకోవటం కదా చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ వేసినప్పుడు నెక్స్ట్ ఎక్కడ అడుగుతానన్నా. నీ గురించి ఒక ఆయన ఏదో చెప్తారంట, ఒకసారి వీడియో చూద్దాం. వీడియో ప్లీజ్. తన సినీ ప్రస్థానాన్ని జ్యోతితో వెలిగించి 16 ఏళ్ల వయసుతో యువతను ఉర్రూ తొలగించి అడవిరాముడితో కనకవర్షం కురిపించి జగదేక వీరుడు అతిలోక సుందరితో రికార్డులు సృష్టించి మేజర్ చంద్రకాంత్తో దేశభక్తిని రగిలించి శ్రీమంజునాథ, రామదాసు, అన్నమయ్య, షిరిడీ సాయిలతో ప్రేక్షక లోకాన్ని భక్తి సాగరంలో ఓలలాడించిన దర్శకేంద్రుడు మన రాఘవేంద్రరావు గారు. నిజంగా ఈరోజు ఆయన మన ఆలీతో సరదాగా ప్రోగ్రామ్కి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఆయన అనుభవాల్ని అనుభూతుల్ని మనతో పంచుకుంటున్నారు. అలీ, నువ్వేదో అల్లరనుకుంటావు, ఆయన అల్లరి ప్రియుడు, సో ఆ ముచ్చట్లన్నీ తెలుసుకో. అలాగే ఆయనకి మా కుటుంబం అంటే చాలా ఇష్టం, నాన్నగారు ఎన్నో మంచి వేషాలు ఆయన డైరెక్షన్లో చేయడం జరిగింది. అలాగే నేను భారతంలో అర్జునుడు కానీ, ఆ తర్వాత మేజర్ చంద్రకాంత్ కానీ, రీసెంట్గా షిరిడీ సాయి కానీ, ఓం నమో వెంకటేశాయ కానీ చాలా మంచి వేషాలు నేను చేశాను. డబ్బింగ్లు కూడా రాజశేఖర్ని కొత్తగా చూపించిన అల్లరి ప్రియుడులో నా చేత కూడా చాలా కొత్తగా డబ్బింగ్ చేపించుకున్నారు. అలాగే మా ఆది డెబ్యూ ఫిలిం ప్రేమ కావాలికి ఆయన ఎంతో ప్రేమతో వచ్చి మా ఆదిని ఆశీర్వదించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 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 మీరు ఎన్నో మంచి సినిమాలు తీయాలని
కుదిరితే మా ఆదికి కూడా మీరు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ షిరిడీ సాయి మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనసా వాచాకరమణ కోరుకుంటూ, వి లవ్ యూ సార్ అండ్ వి ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. అలీ, థ్యాంక్ యూ. అతను కూడా ప్రేమతో పువ్వు వేశాడు. పువ్వు వేశాడు అంతేనండి. అదే నేను లేడీస్ వరకు అనుకున్నా, జెంట్స్ కూడా ఎలా అవుతారో నాకు తెలియదు. అవునరా, చిన్నప్పటి నుంచి సినిమాలు కానీ దీంట్లో చూసావు కదా. అవును, అమ్మాయి అబ్బాయికి ఇచ్చే ఫోటో ఉండదు అక్కడ. అబ్బాయే అమ్మాయికి రోజు ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు అంతేగాని. అల్లరి పీరియడ్ సినిమా అంటే ఆ సినిమా సాంగ్స్ సూపర్, బట్ ఆ సినిమా మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు కానీ సినిమా పూర్తయిన తర్వాత కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని ముందే అనుకున్నారా? ఈ పర్లేదు బాగానే ఆడుతుంది అనుకున్నారా? అల్లరి ప్రియుడు రాజశేఖర్తో ఇద్దరు హీరోయిన్స్ పాటలతో రాఘవేంద్ర తీస్తుంటే, రాజశేఖర్ ఏంటి డ్యాన్స్ చేయటువంటి, ఇతనికి ఏదో మైండ్లో చిప్పు పోయినట్టుంది అని ఓకే జనరల్ టాక్. సరే ఎవరో చేయలేనంది అనేది మనం చేపించగలగాలి. ఓకే, అలా మొదలయ్యి సినిమా పూర్తయింది. అంటే అతను ఏం చేయగలలో అదే చేపించాను తప్ప కష్టమైనది చెప్పలేదు, అందుకనే చేసినట్టు అనిపించింది. ఓకే, రిలీజ్ అయిన తర్వాత రెండో రోజు ఎప్పుడో నాకు ఆంధ్రాలో డిస్ట్రిబ్యూటర్లు అందరితో పరిచయం ఉందన్నమాట. ఒక డిస్ట్రిబ్యూటర్ హెడ్ ఉన్నాడంటే, ఏమండి ఆ బ్యాండ్ రాజశేఖర్ ఏంటి, ఆ బ్యాండ్ వాళ్ళకి డ్రెస్ ఏంటి, స్టెప్పులు ఏంటి, ఆ పాటలు ఏంటి, ఏదో అయింది మీకు మొత్తం దుకాణం మూసేయాల్సింది అన్నాడు. నేను అక్కడి నుంచి మేజర్ చంద్రకాంత్ షూటింగ్కి వెళ్తున్నాను. ఓకే, రోజు పొద్దున్న పూజ చేస్తాను ఒక 5 నిమిషాలు. పూజలో అతని కోసమైనా పిక్చర్ ఆడాలి, అతని కోసమైనా పిక్చర్ ఆడాలి అని పూజ చేసామండి. దేవుడికి రిక్వెస్ట్ చేశారు. ప్రొడ్యూసర్ నా కోసం కాదు, అతని కోసం. ఇది బ్యాండ్ గిండి ఎట్లా అంటాడా అని చెప్పేసి సెకండ్ వీక్ నుంచి అందుకుందా 25 వీక్స్ ఫస్ట్ కార్డు అతనికే పంపించమని చెప్పి మళ్ళీ ఫోన్ చేశాడు. ఆ క్యాండిడేట్ వచ్చాడు ఫంక్షన్ కూడా చేస్తాడు. అలా ఒకటి ఇప్పుడు నువ్వు యమగోలు చేసావు యమలీలలో, నువ్వేంటి హీరో అనలేదుగా. నీతో కరెక్ట్గా ఆ సబ్జెక్ట్ని ఆలీ కూడా తీస్తే బాగుంటుంది అనే నమ్మకం కృష్ణారెడ్డి గారికి ఉండబట్టి అలా అందరూ ఒకటాగా చేస్తున్నారు, మనం రాజశేఖర్ని కూడా ఇలా తయారు చేయొచ్చు, యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఎందుకు ఉండాలి, లవర్ బాయ్గా ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనే. ఒక మంచి విషయం బాగుంటే ఆటోమేటిక్గా అన్ని మ్యూజిక్ హిట్ అవ్వటం కానీ హీరోయిన్స్ మధ్య లవ్ పెట్టాడు కానీ అది రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. గురుజీ అంటే ఈ కథ మీరు రాస్తున్నప్పుడే ఈ సినిమా కథకి రాజశేఖర్ అయితే కరెక్టు అని ముందే అనుకున్నారా, లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు అనుకోని? రాజశేఖరే అనుకుంది. ఈ పాటల్లోనే కిరాణి నా కామినేషన్ చక్రవర్తి గారు కానీ మాదన అన్ని పాటలు మ్యూజికల్ బాగుంటాయి. కిరాణితో అడ్వాంటేజ్ ఏంటంటే పల్లవ సిచ్యువేషన్లో రోజే ఎగరేస్తుందని చెప్పగానే పల్లవి దాంట్లో తీసుకున్నమాట. మన గరానా మగుళ్ళో పండు 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 కానీ నేను ఎప్పుడు ఏంటంటే ఇటువంటి పాటలు రికార్డ్ అయిన తర్వాత మా ఇంట్లో మా పిల్లల్ని కూర్చోబెట్టి రోజు రోజు రోజే పువ్వ నువ్వే నువ్వే రోజా నవ్వే రోజా పండు 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 యాపిల్ దాని పేరు తెర్రగుండు ఎన్ని చెబుతా ఉంటే డాడీ వాళ్ళు ఎవరో రాసినది వాట్ ఈజ్ నాన్ సెన్స్ అనేవాళ్ళు. వాళ్ళు నాన్ సెన్స్ అన్నారంటే గ్యారంటీగా హిట్ అనమాట. అది వాళ్ళకి ముందు కనుక తెలియదు కదా, స్టోరీలో లింక్ చూస్తే కానీ అర్థం కాదు. అట్లా ఈ రెండు పాటలకి బాగా నన్ను ఇప్పటికీ జోక్ చేస్తాను, పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు. నా ఉద్దేశం ఏంటంటే అన్ని పాటలు ఇటువంటి పాటలన్నీ బంగారు బాత గుడ్డు కాడి నుంచి బంగారు బాత మళ్ళీ చిరంజీవి గారి పాట నర్సరీ ఓట్స్ ఉంటే పెద్ద హిట్ అవుతాయి. బంగారు కోడిపెట్ట, బంగారు కోడిపెట్ట కానీ బంగారు బాత కానీ బంగారు బాతగుడ్డు అని శ్రీదేవి వేటగాడులో ఉంటుంది. గజదొంగ వేటగాడు బంగారు బాతగుడ్డు అంటే పిల్లలకి సరదాగా ఉండాలి. పండు 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 నర్సరీస్ అలాగే ఇందులో ఒకటి రోజు రోజు మిగతా పాటలు బాగున్నా ఒకటి ఇవి ఎందుకంటారంటే నోటికి ఈజీగా
అంటే మీరు సెంటిమెంట్స్ బాగా నమ్ముతారా గురు? బాగా ఎక్కువ, అంటే భక్తి మీకు ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ మీరు రాష్ట్రం దగ్గర నుంచి బాగా భక్తి. ఓకే, బిఏ అని పెట్టుకోకపోతేనే సినిమా పోయిందనే సెంటిమెంట్ ఎందుకు మీరు ఉన్న మీరు? సో అంటే చాలామంది అప్పట్లో మెడ్రాస్లో, అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు, రమ్య కృష్ణ గారు ఐరన్ లెగ్ ఆమెను పెట్టుకుంటే సినిమా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేవాడు. అట్లాంటి హీరోయిన్ని మీరు తీసుకొచ్చి గోల్డెన్ లెగ్ చేశారు ఓ రకంగా, అంటే మామూలు విషయం కాదు అది. అంటే సెంటిమెంట్స్ ఉన్న మీరు ఆమెను ఎలా నమ్మారు మీరు? ఆ సెంటిమెంట్స్ నమ్మను నేను. మనం మంచి రోజు చూసుకోవటం మంచి తప్ప, రమ్య వాళ్ళ ఫాదర్ మదరు నా దగ్గర చాలా బాధపడ్డారు అప్పుడు. వేషం అన్నప్పుడు అల్లుడు గారిలో మంచి వేషం, అవును సూపర్ హిట్, అందుకనే నేను కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని ఒకటి పెట్టాను. అందులో డైరెక్టర్ అవ్వాలంటే ఏమేం చేయాలి, అల్లుడు గారు ఎలా ఉండాలి అనే దీంతో, అందులో ఇది ఒక లెసన్ లాగా పెట్టాను అన్నమాట. ఒక్క పాటతోనే పెద్ద హీరోయిన్ ఎలా చేయొచ్చు అని. అమ్మాయి మోగ క్యారెక్టర్ పాడాలి, మోగ అమ్మాయి పాట హిట్ అవ్వాలి, ఎక్స్ప్రెషన్ తెలియాలి. ఒక్క పాటతో ఎలా హీరోయిన్ గొప్ప హీరోయిన్ చేయొచ్చు అనేది దానికి క్లాస్గా పెట్టాను. ఇప్పుడు కూడా అది చూస్తే ఒక పాటలోనే కెమెరా వాడి, ఇది వాడి, అది వాడి, ఆ అమ్మాయి ఎన్ని రకాలు చేయగలదని ఫోటో తీశాడని మోహన్ బాబు ఎన్ని కలిపి చూడటం. సో ఆ పాటకి పెద్ద పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ పాట మొద్దబద్దులో మోకకళ్ళ భాషలు అనే పాట అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అది అవగానే అల్లరమూడు, అల్లరమూడు ఫంక్షన్లో అయితే అమ్మాయి పాపం బొటపొట కన్నీడు కాసే ఉంది. ఎందుకంటే నాకు ఐరన్ లెగ్ అని పేరు ఉండేది, దీని వల్ల ఇట్లా అయిందంటే క్యారెక్టర్ మనం అమ్మాయి విశ్వనాథ్ గారు తీసిన సినిమాలోనే ఫేస్ చూడగానే నాకు డెఫినెట్గా అమ్మాయి హీరో అవుతుంది అనిపిస్తుంది. సూత్రధారులు, సూత్రధారులు సరే. ఎప్పుడైనా అనుకుంటే లక్కీ వాళ్ళే 14 సినిమాలు పోయినాయి అప్పటికి, అమ్మాయి 14-8. ఆ తర్వాత ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్ళందరూ నిన్ను అడిగే రోజు వస్తుందని చెప్పాను. అట్లా కాల్ షీట్ల కోసం ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు, ముద్దబంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. సో మొదలుపెట్టిన కెరీరు అంటే అదొకటి సెన్సేషనల్ హిట్ కదా. అలాంటిది శివగామి అనే ఒక క్యారెక్టర్ రావటం, రెండు పిక్చర్లు మాయ అవటం, నీ జర్నీ చాలా అద్భుతం అని చెప్పాను రమ్యతో. ఇవాళ శివగామి అనే పేరుతో ఒక బుక్ రావటం కూడా, బాహుబలి పేరుతో రావచ్చు కదా, శివగామి అనే పేరుతో బుక్ వచ్చింది. బుక్ వచ్చింది మామూలుగా మన డ్రైవర్ పిల్లలు కానీ వీళ్ళని కానీ వాళ్ళని కానీ చదివిస్తాం కదా. చదివించినప్పుడు అతను చదివి ఒక కలెక్టర్ అయ్యాడు, ఐఏఎస్ అయ్యాడు అంటే ఎంత ఆనందం వస్తుందో. ఒక ఫెయిల్యూర్లోంచి ఒక సక్సెస్ తీసుకొచ్చినప్పుడు అది మనం సాధించినంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే చదువుకోవడానికి అర్హత లేక అంటే హిట్ అనేది. అందుకనే ఇంకో క్లాస్లో ఏంటంటే, హీరోయిన్ అందంగా ఉంటే హీరోయిన్ అవ్వచ్చా, టాలెంట్ ఉంటే హీరోయిన్ అవ్వచ్చా, టాలెంట్ అందం రెండు ఉంటే హీరోయిన్ అవ్వచ్చా అని క్వశ్చన్ క్లాస్ రూమ్లో పెట్టాను. ఏమన్నా అక్కడ అవ్వదు, సినిమా హిట్ అయితేనే హీరోయిన్ అవుతుందండి. ఒట్టి టాలెంట్ ఉండి సినిమా ఆడలేదు అనుకో, ఒట్టి బ్యూటీ ఉండి ఊపుకుంటూ తిరిగి పాటలు పాడినా సినిమా ఆడలేదు అనుకో, అవ్వదు. టాలెంట్ ఉండి క్యారెక్టర్ సినిమాలో చేయటానికి లేదు, సినిమా ఆడలేదు అనుకో, అవ్వదు. కనుక హిట్ అయిన సినిమాలో ఉంటేనే హీరోయిన్ అవుతుంది. ఈ నేను నీకు పాఠాలు చెప్తున్నాను చూడు, కరెక్టా కాదు కరెక్టనా? పాఠాలు అంటే గుర్తుకొచ్చింది గురుజీ. మీది ఏ ఊరు, సొంత ఊరు? కేసరపల్లి. కేసరపల్లి గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ వెళ్తే దిగుతావు కదా గన్నవరం. అసలు నేనైతే కేసరపల్లి అంటే సింహం ఉన్న పల్లి అనమాట. కేసరి ఎయిర్పోర్ట్కి కేసరిపల్లి అని పెడితే బాగుండదని వాళ్ళు గన్నవరం అని పెట్టుకున్నారు. గన్నవరం అని పెట్టారు, గన్నవరం ఎయిర్పోర్ట్. అక్కడే చదువుకున్నారు? అక్కడే మొత్తం చదువంతా చెన్నై. చెన్నై పుట్టగానే మా ఫాదర్ హీరోగా చేశారు కదా. ఏ సినిమా గురించి అది? ఫస్ట్ అపవాదం ఏదో చేసినట్టున్నారు. ఎన్ని సినిమాలు చేస్తుంటారు హీరోగా ఫాదర్? నాన్నగారు 7 సినిమాలు చేసిన తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిపోయారు. సో నాన్నగారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఫ్రీగా వదిలేశారా లేకపోతే భయం ఉండేదా? నేనంటే ఆయనకు భయం ఉండేది. అంటే భయం అంటే
నేను ఎక్కడ అడుగుతాను. నేనేంటంటే చిన్నప్పటి నుంచి ఆ సినిమా పోల ఎక్కువ ఉండి ఆయన తీసే సినిమా రేపు ఎలా ఉండాలి ఎట్లా ఉండాలి నేను అనుకునేవాడిని. ఓహో, అనుకోవాల్సింది ఆయన. నేను అసిస్టెంట్ డైరెక్టర్ని, ఇలా తీస్తే బాగుంటుంది అలా నేను అనుకున్నట్టు తీయపోతే కోపం వచ్చి పక్కన పక్క రూమ్లో వెళ్ళి, పక్క రూమ్ అంటే సెట్ కదా ఆ రోజుల్లో బెడ్రూమ్ అది, అక్కడ కూర్చుంటే రామారాయ్ గారు వెళ్ళి వచ్చి, బాబు ఏంటి రకేంటి అసంగా అలా ఏ వ్యక్తి చేస్తే అక్కడ ఫాదరు సన్ను అనేది ఉండకూడదు, దాని మీద ఫుల్ కమిట్మెంట్. ఆ తర్వాత ఎడిటింగ్ చేసిన చూస్తే ఆయన చెప్పిందే కరెక్ట్. ఓహో, మనం ఏదో ఆవేశం లేదు అనుకున్నాం ఆవేశంలో, మనం అనుకోవటం ఏంటది, అప్పుడు కానీ ధ్యానం రాలేదు. అలా జర్నీలో చాలా అద్భుతాలు జరిగినాయి. అందులో బాగా 10-12 సినిమాలు నాన్నగారు తీయటం వలన ఆయన బెస్ట్ ఇన్ స్క్రీన్ ప్లే అనమాట. అచ్చా, ప్రేమనగర్ కానీ సెక్రటరీ కానీ చూస్తే అర్థమవుతుంది. అది బాగా పనికొచ్చింది నాకు, పనికొచ్చింది. ఇంకోటి ఏం పనికొచ్చిందంటే ఏమి తీయకూడదో కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. అదే నా సక్సెస్ కారణం. ఎందుకంటే ఆ రోజుల్లోనే అడ్వాన్స్గా తీసేవాడు, అందరూ ఆయన సినిమా మెచ్చుకుని ఇది 10 ఏళ్ల తర్వాత తీయాల్సింది ఇప్పుడు తీసావు అనేవాళ్ళు. దాంతో ఉన్నాయని పోయినాయి మొత్తం ఆస్తి అంతా. ఓకే, అప్పుడు ఛాలెంజ్గా తీసుకుని మళ్ళీ ప్రకాష్ ప్రొడక్షన్స్ అనేది నిలబెట్టాలి. నాన్నగారి పేరు మీ అబ్బాయికి పెట్టారు ప్రకాష్ అని. ఓకే, ప్రకాష్ ఏం చేస్తాడు గురించి? నీ పేరు మీద ఒక సినిమా తీశాడు. నా పేరు మీద మెంటల్ హైకే అని హిందీ పిక్చర్. కంగనా అంటే నీ టైప్ అని అనుకుంటారు అందరూ. ఓహో, అదే కదా, చాలా టాప్ కదా కంగనాతో సినిమా. అవును, కంగనా రావత్ అవును పెద్ద హీరోయిన్. మెంటల్ హైక్యా అని, మెంటల్ హైక్యా అని కానీ మెంటలా అంటారు కదా, మెంటల్ హైక్యా. అందుకనే ఆ సినిమా ఒకసారి చూడు. చూస్తానండి. చాలా బాగా మా ఫాదర్ లాగా తీశాడు. ఓహో, అర్థం కాకుండా అంటే ఐడియా గొప్పది, ఐడియా. అవును, అందునే మంచి పేరు వచ్చింది. సినిమా హిట్ కదండి, సక్సెస్ఫుల్ సినిమా, మంచి పేరు వచ్చింది డైరెక్టర్ గా. ఓకే, మా ఫాదర్ అక్కడ పేరు వచ్చేది కానీ టింగ్ టింగ్ వచ్చేది కాదు. నేను ఎందుకు వచ్చిందని టింగ్ టింగ్ కి కాయలు వాడతాను, ఫ్లవర్స్ వాడతారు, మళ్ళీ చిడతలు, భక్త రామదాసు. అంటే గురుజీ, అన్నమయ్యకి ముందు రాఘవేంద్ర గారు ఒక డిఫరెంట్ కమర్షియల్ మూవీస్, అన్నమయ్య నుంచి మీరు అసలు అంటే రాఘవేంద్ర గారు ఇట్లాంటి సినిమాలు కూడా తీస్తారా అనుకున్నారు అప్పుడు, అప్పట్లో ఆంధ్రాలో ఆల్మోస్ట్. అంటే అన్నమయ్య కూడా ఫస్ట్ డే పెద్ద హిట్ కాదు, ఫస్ట్ వీక్ అసలు ఏది లేదు. ఓకే, దానికి నువ్వు చెప్పింది కరెక్ట్. అసలు నాగార్జున అన్నమయ్య ఏంటి, సుమన్ వెంకటేశ్వర స్వామి ఏంటి, రమ్య భక్తురాలు ఏంటి, వైఫ్ ఏంటి, రాఘవేంద్ర డైరెక్షన్ ఏంటి, డైరెక్షన్ మోహన్ బాబు, ఏమిటిది, ఇది భక్త్యా లేకపోతే ఫైటింగ్ సినిమా లేకపోతే మన్మధుడు లాంటి సినిమా? చాలా పైగా మీసాలు పెట్టారంటి, మీసాలు అన్నమయ్యకి లేవు. ఓకే, నేను దృష్టి ఏంటంటే అన్నమయ్యని చూసిన వాళ్ళు ఎవరు ఉండరు ఫోటోల్లో తప్ప. ఏ సీన్ బాగుంటే ఏం అడగరు. జీఆర్ స్వామి గారు అడిగారు అనుకో, ఆయనకు కూడా ఉన్నాయి కదా మీసాలు గడ్డాలు అని చెప్పచ్చు అనుకుని ఆ ధైర్యంతో దిగాం. బట్ మొదటి నుంచి కాన్ఫిడెన్స్ 100% హిట్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్? నాకైతే నాగార్జున కథ చెప్పే ముందు, బాబు మంచి పేరు వస్తుంది, నీకు అవార్డు కూడా వస్తుంది అనే నమ్మకం ఉన్నది. నేను భారవ్ గారు కథ చెప్పేటప్పుడు గదిలో వాళ్ళిద్దరిని వదిలేసి నేను బయటకు వచ్చేసాను. కథ అయిన తర్వాత వెళ్ళేటప్పుడు నాగార్జున కళ్ళు ఎర్రపడిపోయాను, అంత ఫీల్ అయిపోయి డైరెక్టర్ గారు అవార్డు కాదు దీనికి డబ్బులు కూడా వస్తాయి అన్నాడు. అప్పటి నుంచి ఫుల్గా అది జీవితంలో మర్చిపోని అనుకుంటున్నాను. అన్నమయ్య సినిమా ఎన్ని సినిమాలు తీసినా చిరంజీవి గారు కూడా ఇప్పుడు అంటారు, నాగార్జునతో అంటాడు నాతో అంటాడు, ఎన్ని సినిమాలు తీసావు అని. అన్నమయ్య ఒక రామదాసు అంటే అదొక దృష్టి నాగార్జున కెరీర్లో, అంటే క్యారెక్టర్స్ దొరకటం అది బాగా చేయటం అండ్ ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామివారాన్ని వచ్చినాయని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. చూసారా మీరు చేసిన అన్ని, అన్నమయ్య, మంజునాథ, పాండురంగడు, రామదాసు, షిరిడి సాయిబాబా, అదే ఆనందం. అంటే భగవంతుడు ఒకళ్ళకి అన్నీ ఇచ్చాడా అంటే నాకు ఇచ్చాడని ఫీలింగ్. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి స్నేహితులను ఇచ్చాడు, మంచి ప్రేక్షకులను ఇచ్చాడు. ఓకే, మీరు ఇంట్రొడ్యూస్ చేసిన హీరోస్ మహేష్ బాబు, బన్నీ, వెంకటేష్, కలియుగ పాండవులు, అప్పుడే జస్ట్ అమెరికా నుంచి దిగాడు ఆయన వెంకటేష్ బాబు. అమెరికా బట్ వెంకటేష్ బాబు ఎందుకో ఒకసారి నా బర్త్ గ్రీటింగ్ పంపిస్తూ అమెరికాలో ఉన్నప్పుడు నాకు కళ వచ్చింది మీ డైరెక్షన్లో నేను చేస్తున్నట్టు.
ఎప్పుడో అది నిజంగా జరిగింది. ఓకే, మహేష్ ది మొదటి నుంచే కృష్ణ గారు ఇంట్రొడ్యూస్ చేయాలి మహేష్ అని చెప్పి. అంటే మా అబ్బాయి వీళ్ళందరూ చిన్నప్పుడు మా ఇంట్లో బర్త్డే కాడికి చిన్న వీళ్ళందరూ వచ్చేవాళ్ళు, మహేష్ మంజులు అందరూ. సరే వాళ్ళ అమ్మమ్మ కూడా రే మావయ్యతోనే ఇంట్రొడ్యూస్ అవ్వాలి నువ్వు అనేవాడు. ఇట్ సో హ్యాపెండ్. ఓకే, బన్నీది విచిత్రమైన విషయం ఏంటంటే బన్నీతో మొదలుపెట్టిన తర్వాత నా 100వ సినిమా కొత్త వాళ్ళని చేయాలనుకోవటం బన్నీ చేయటం వాళ్ళ మదర్ తర్వాత గుర్తు చేసింది. చిరంజీవి గారు బర్త్డే అప్పుడు హైదరాబాద్లో కానీ మెడ్రాస్లో కానీ చరణ్ వీళ్ళందరూ చిన్నవాళ్ళకి బన్నీ వీళ్ళంతా ఆయన పాటలు డ్యాన్స్ చేస్తూ ఉండేవాడు. ఈ బన్నీ డ్యాన్స్ చూసి వాళ్ళ అమ్మకు 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. హీరో ఫస్ట్ నేనే చెయ్యాలండి. అది ఆ తర్వాత నాకు గుర్తు చేసింది, మీరు ఆల్రెడీ ఎప్పుడో చిన్నప్పుడే 100 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. అట్లా కొన్ని కొన్ని అనుభూతులు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడంలో ఉన్న ఆనందం. సూపర్ స్టార్స్ ఇప్పుడు ముగ్గురు. అండ్ బేసికల్గా ఇంతవరకు నేను డైరెక్ట్ చేస్తాను అంటే ఆయన ఎందుకురా అన్న హీరోలు లేరు, అందరు హీరోలు ఓకే నాతో బాగుంటారు, నేను అందరు హీరోలతో బాగుంటాను. మీరు ఎన్టీ రామారావు గారితో అంత సన్నిహితంగా ఉండేవారు కదా చాలా ఇష్టంగా, మరి మీ డైరెక్షన్లో బాలకృష్ణ గారిని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేయలేదు? నా బ్యానర్ స్టార్టింగే ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ ఆర్కే ఓకే రామారావు వారసులతో చేయాలి. మేడం రామారావు నాకు ఒక ఓకే లైఫ్ ఇచ్చారు, అలా బాలకృష్ణ అడగంగానే పాపం మీటుగా అప్పటికే 2-3-5 సినిమాలు చేశాడు. ఫస్ట్ టైం డ్యూయల్ రోల్ అపూర్వ సోదరి డ్యూయల్ రోల్ చాలా ఎక్స్పెన్సివ్ సినిమా అన్నమాట. దాని 100 డేస్కి అపూర్వ సోదరుల 100 డేస్ ఫంక్షన్కి అందరు బ్రదర్స్ని పిలిచాను. ఓహో, వెంకట్టు నాగార్జున కృష్ణరాజు సునాన్ రాజు ఓకే అప్పుడు సినిమా ఫీల్డ్లో ఉన్న బ్రదర్స్ అందరు బ్రదర్స్ అందరు కృష్ణ ఆశేష్కర్ ఓకే ఇట్లా చిన్న ఫంక్షన్ అది కూడా చేసాం. ఓకే, అట్లా బాలకృష్ణ కానీ అందరూ నాతో చాలా అందరూ బాలకృష్ణ మామూలుగా ఇంట్లో వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో మా పిల్లలు రామారావు పిల్లలందరూ చంద్రబాబు నాయుడు గారు మిస్సెస్ కానీ ఓకే రామారావుతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు గౌన్ వేసుకుంటూ వచ్చేది మా భూ అని పిలిచాను అలాంటిది కూడా. ఓకే, అలా ఎన్నో మెమరీస్. అంటే ఇటువంటి ఇంటర్వ్యూలు మన ఏంటంటే ప్రజలకు ఎంత లాభమో కొంత లాభం ఉండే ఉంటుంది, అయినా మనకు మట్టుకు ఒకసారి వెనక్కి వెళ్ళి ఒకసారి అన్నీ ఆలోచించుకోవటానికి ఒక ఎమోషన్ తీసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, అందులో నీతో అంటే కదా ఫన్నే కదా. గురించి ఒక సీరియస్ క్వశ్చన్, చాలా కాలం మీరు దాసనారాయణరావు గారు మాట్లాడుకోలేదు గొడవైంది అని వినికిడి, అది నిజమా జస్ట్ పుకార్లా? 100% అబద్ధం. అబద్ధంటే ఓకే ఆయన అంటే నాకు చాలా నా వైఫ్కి అయితే నాకంటే ఆయన అంటే ఇష్టం. అంటే ఆయన సినిమాలు ఓకే. అండ్ నారాయణరావు మిస్సెస్ అన్నయ్య గారు అంటూ నేనంటే ఆవిడకి అన్నయ్య గారు అంటే చాలా ఆత్మగారు. అండ్ ఆయన కూడా ఎక్కడున్నా ఆయన మర్చిపోలేను నేను, ఎందుకంటే ఏ స్టేజ్ మీద అయినా సరే నా సోదరుడు తరపున కూడా నేను మాట్లాడతాను అనేవారు, నేను మాట్లాడను. అండ్ పోటీ మట్టుకు ఆయనే చెప్పేవారు, నేను చెప్పాను ఆయన ఒక సినిమా హిట్ కొడితే నేను ఒక సినిమా హిట్ కొట్టాలి అన్న పోటీగా ఉండేది తప్ప ఆ పోటీ తత్వాన్ని మిగతా వాళ్ళు అది వేరే విధంగా అర్థం చేసుకుని ఉండొచ్చు. క్రియేట్ చేశారు, ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అండ్ మా ఫాదరు చాలా మెచ్చుకున్నారు, మా ఫాదర్ అంటే కూడా బాగా నారాయణరావుకి ఇష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో దర్శకుడికి గౌరవం తెచ్చిన ఒక దర్శకుడికి గౌరవం తెచ్చిన వ్యక్తి మొట్టమొదట దాస నారాయణరావు. ఎక్కువ జనరల్గా హీరో డామినేషన్ మొదటి నుంచి ఉంటుంది కదా, బట్ ఇండస్ట్రీలో దర్శకుడికి ఒక గుర్తింపు ఒక గౌరవం రెస్పెక్ట్. అలా మా జర్నీ అద్భుతంగా జరిగింది. నేను ఎన్నోసార్లు చెప్పేవాడిని ఆయనకి, గురువుగారు తగ్గండి కొంచెం, అలాగే బ్రదర్ అలా చాలా అద్భుతమైన జర్నీ మాది. పోటీ అనేది కానీ ఇది కానీ పోటీ తప్ప ఇప్పుడు గొడవలు లేవు. ఓకే, ఆయన అట్లా తీస్తే నేను ఎందుకు తీయకూడదని, నేను తీస్తే ఆయన ఎందుకు తీయకూడదని. అండ్ ఇండస్ట్రీకి పెద్ద లాస్ ఆయన. ఎస్ సార్, దర్శకత్న దాసరి, కళా తపస్సు విశ్వనాథ్ గారు, దర్శకేంద్రుడు రాజేంద్ర గారు, ఈ ముగ్గురులో మీరు ఎవరిని బాగా ఇష్టపడతారు? ముగ్గురికి నేనంటే ఇష్టం. క్వశ్చన్ సరిగ్గా వినలా, అందులో మీ పేరు కూడా ఉంది, దర్శకత్న దాసరి నారాయణరావు గారు, కళా తపస్సు విశ్వనాథ్ గారు, దర్శకేంద్రుడు రాజేంద్ర గారు,
ఈ ముగ్గురులో మీరు ఎవరిని ఇష్టపడతారు? అసలు ఇంకోటి మిస్ చేసాను, బాపు గారు కూడా ఉన్నారు కదా ఈ ముగ్గురులో. ఇప్పుడు ఇప్పటికి అన్నమయ్య ఫంక్షన్ ప్రతి దాంట్లో చెప్పాను నేను, బాపు విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళకి దక్కని అవకాశం నాకు దక్కిందంటే అది పంతులు రాసిచ్చింది తప్ప, అది చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళు తీయాల్సిన సినిమా అది. అలా విశ్వనాథ్ గారి సినిమా నేను అసిస్టెంట్ డైరెక్ట్గా ఉన్నప్పుడే విశ్వనాథ్ గారి సినిమా వస్తుంటే అర్జెంటుగా వెళ్ళిపోయాండి, బాపు గారి సినిమా అంటే అర్జెంటుగా పెయింటింగ్ లాగా ఉంటుందని చెప్పేసి. బట్ అల్టిమేట్గా వాళ్ళిద్దరూ నన్ను లాస్ట్ డేస్లో నన్ను బాగా మెచ్చుకున్నారు. అన్నమయ్య వైష్ణవులకి సంబంధించి తీసేసావు రాఘవేంద్ర, నువ్వు మంజునాథతో శైవం కూడా కవర్ చేసావు, మా మేము తీసిన మేము విశ్వనాథ్ గారు అనేవారు, మాదేమో చప్పగా ఆయుర్వేదంను హోమియోపతిలాగా ఉంటుంది, నీదేమో అలోపతిలాగా ఫాస్ట్ ఇన్స్టెంట్గా ఉంటుంది సినిమాలు, అవి మెల్లిగా ఉంటాయి. అట్లా వాళ్ళు బాపు గారు అయితే అన్నమయ్య మేము తీసినా ఇట్లా ఉండదండి అంటే అర్థం చేస్తున్నాను. ఏమనుకుంటే వాళ్ళ తప్పుగా వాళ్ళు అంటే ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏంటంటే అథెంటిసిటీ అది ఎట్లా ఉందో దాన్ని చెడగొట్టకూడదు, దాన్ని కొంచెం చేయగలం. నేను చాలా క్రియేట్ చేశాను ఆడిటోరియంలో, జనం రావాలంటే హీరో ఉండాలి. అవును, యాంగ్ అయితే ధైర్యం చేసి మన విశ్వనాథ్ గారు శంకరాభరణంలో సోమయాజులు పెట్టారు కదా, అట్లా నేను కూడా ఎవరో ఒకరిని పెట్టుండొచ్చు, నా భయం వేసింది. ఆయన ధైర్యం చేసేటప్పుడు నేను ఎందుకు వచ్చింది, ఒక హీరో అంటే ముందు లోపలికి వస్తాడు ఆడియన్స్, వచ్చిన తర్వాత పట్టుకోవచ్చు. సో లోపలికి రావడానికి హీరో అవసరం అని నమ్మకంతో అలా మొదలుపెట్టానమాట. అది చూసి విశ్వనాథ్ గారు బాపు గారు దే ఆర్ రియలీ గ్రేట్ పీపుల్, వాళ్ళ స్టైల్ ఆఫ్ సినిమాస్ కానీ ఇవి కానీ. ఓకే, కే బాలచంద్ర గారి దగ్గర ఒక్క సినిమాకైనా అసిస్టెంట్ డైరెక్టర్గా చేయాలి అన్నారు విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్. అట్టాగా మీ ఫాదర్ దగ్గర కాకుండా మీకు ఈ పలానా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించింది డైరెక్టర్ గారు? ఆదర్శ సుబ్బారావు గారు చేయాలనుకున్నాను ముందు, ఆయన ఎడిటింగ్లో పెట్టారు ముందు, ఎందుకంటే ఒరిజినల్గా ఆయన ఎడిటర్. అచ్చా, తర్వాత ఫస్ట్ పిక్చర్ కామేశ్వర దగ్గర చేశాను, తర్వాత ఒక పిక్చర్ మటుకు మత్స్యరావు దగ్గర మనుషులు మారాలని చాలా గొప్ప, మిగతా అన్ని ఫాదర్ దగ్గర. మొత్తం ఎన్ని సినిమాలు అయిన గురుజీ? 108 108. ఈ 108 సినిమాల్లో మీ మనసుకు నచ్చింది అడవి రాముడనా అన్నమయ్యనా? మనసుకు నచ్చిందేమో అడవి రాముడు, మనసుకు నచ్చిందేమో అన్నమయ్య. మనసు మెచ్చుకున్నది అడవి రాముడు, మనసుకు నచ్చింది అన్నమయ్య. మనసుకి ఇన్ని ఇన్ని కోణాలు ఉంటాయనేది ఇప్పుడే విన్నాను. నోట్ దిస్ పాయింట్. రొమాంటిక్ సాంగ్స్ చూసారు, ఫ్లవర్స్, పళ్ళు. ఇప్పుడు ఇంకో కోణం చూద్దరు కానీ పాటలు. వీడియో ప్లీజ్. సత్తానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. నువ్వేదిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. ఆకాశాన సూర్యుడు గడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము, అమృతాన్నే ఆశిస్తాము, ఆలాహలనే పొందేము. Thank you.
దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. సలసితి సలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని, ఎవరిని అడగాలి చెప్పవే చిరుగాలి, ఎవరిని అడగాలి మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. ఏమనుకోవాలి మిమ్మల్ని ఒక మాట అడుగుదాం. నన్ను చాలా ఎమోషన్స్. ఈ పాటలు తీయటానికి డ్యాన్స్ మాస్టర్ ఉండకూడదు, ఆయనకి చాలా హోంవర్క్ చేసేది. అందులో ఒక్కో లిరిక్ మీనింగ్ తెలియకుండా తీయకూడదు, లిరిక్ మీనింగ్ అర్థం అవ్వాలి. రాయినాడది లాస్ట్లో వేసరే ఒక ప్రాస్టిట్యూట్కి కూడా పెళ్లి చేసుకుంటే, అంటే బలవంతంగా చెడిపోయిన అమ్మాయిని, ఇద్దరు ప్రాస్టిట్యూట్ కాదు, చేసుకుంటే ఏం రాయాలి అంటే ఆత్రేయ గారు అద్భుతం. అసలు రాసిన తర్వాత దాన్ని ఫిక్టరైజ్ చేయడానికి చేసే ప్రయత్నం, మైండ్కి మటుకు హ్యాపీనెస్ ఎప్పుడు ఇస్తుంది అంటే పిక్చర్ హిట్ అయిన దానికన్నా కూడా ఒక మంచి సిచ్యువేషన్ని. ఇప్పుడు మీరు చూపించిన అన్నీ చాలా డిఫికల్ట్ సాంగ్స్, చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. గురించి చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఈ పాట చూసి జస్టిస్ చౌదరిలో కృష్ణ గారు కూడా నాకు ఇట్లాంటి పాట కావాలని పట్టుపట్టారంటే నిజమేనది. అంటే అగ్నిపర్వతంలో అంటే అట్లాంటి పాట కావాలని అంటాం కాకుండా అలా ఉంటుందని మేము చెప్పి అలా నాకు కావాలని నేను అదే ఎమోషన్స్ అనటం కాదు మనం డిస్కస్ చేసి చేస్తుంది. ఎందుకంటే ఒక నెగిటివ్ షేడ్ అనుకుంటున్న వాళ్ళకి వాళ్ళు ఉన్న బాధ బయట పెట్టాలంటే, ఇప్పుడు అక్కడ రామారావు ఏంటంటే జస్టిస్ ఉన్నప్పుడు సొంత కొడుకైనా ఒకటి అని చెప్పి నెగిటివ్ ఉంది ఫ్యామిలీలో, దాన్ని పాజిటివ్ చేయాలంటే ఎంతో అలా ఇతను డాన్ లాగా అనుకుంటారు అందరూ, అగ్ని జమదగ్ని క్యారెక్టర్ అంటే దుర్మార్గుల మీద అనుకుంటాను, బట్ స్టిల్ చంపినాడు కదా, దాన్ని పాజిటివ్ చేయాలంటే ఇట్లాంటి పాటలు ఉంటే తప్ప పాజిటివ్ అవరు అసలు. ఓకే, బట్ ఈ పాటలు తీస్తున్నప్పుడు పొందిన ఆనందం, ఎన్ని పువ్వులు ఎన్ని కాయలు వేసినా కూడా, ఎన్ని రొమాంటిక్ పాటలు చేసినా కూడా ఒక డైరెక్టర్గా మేము పొందే, ఎందుకంటే ఉన్న రెండు చేతులే ఇందులో స్టెప్ వేయడానికి వీల్లేదు. ఈ రెండు చేతులతో ఉన్న పోదులు నాలుగే పోదులు ఉంటాయి, ఇది ఉంటుంది ఇది ఉంటుంది లేకపోతే ఇది ఉంటుంది ఇది ఉంటుంది. దీన్ని మూమెంట్స్తో కానీ దీంతో కానీ చేయటం అంటే చాలా కష్టం అసలు, చాలా కష్టం. అది చాలా హోంవర్క్ చేయాలి. ఇప్పుడు చూస్తా ఉంటే ఎన్ని నేను చేశానా, నాకే వెరీ గుడ్. గురుజీ ఒక సీనియర్ డైరెక్టర్గా అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్కి ఆర్టిస్ట్లకి నిర్మాతలకి హీరోస్కి హీరోయిన్స్కి అంటే ఇండస్ట్రీని ఎలా చూసుకోమని చెప్తారు? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ అద్భుతమైన కొత్త కొత్త పాయింట్స్ చాలా బాగా చేస్తారు. పిక్చర్ చూడంగానే వాళ్ళని పిలుస్తాను, పిలిచి వాళ్ళతో మాట్లాడతాను. ఈ మధ్య ఎవరికి చెప్పొద్దని ఒక పిక్చర్ వచ్చింది, కాస్త హీరో లేకపోతే ఎప్పటికీ ఓపెనింగ్స్ ఉండవు. ఎవరు చెప్పొద్దు అంటే మనం ఏదో సినిమా అనుకుని ఓపెనింగ్ సరిగ్గా రాలేదు, కానీ అందులో మ్యాటర్ చూస్తే కులం పేరు ఎవరికి చెప్పొద్దని. కులం పేరు చెప్పటం వలన కొంతమందికి ఇంకా మూర్ఖత్వంలో ఉండి ఆ కులం అయితే మాకొద్దు ఈ కులం అయితే మాకొద్దు అని చెప్పడంలో బాగా సక్సెస్ఫుల్ తీశారు. అలా కొత్త కొత్త డైరెక్టర్స్ కొత్త కథలు బాగా వస్తాయమ్మా, మనం వెల్కమ్ చేస్తుందే. దాంతోపాటు నేను కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, ఫస్ట్ ప్రొడ్యూసర్ బాగుండాలి అని ఆలోచన చేస్తే, ఎందుకంటే ప్రొడ్యూసర్ బాగుంటే మళ్ళీ 10 సినిమాలు మనకి వస్తుంది, ప్రొడ్యూసర్ కాకుండా ఇవ్వకుండా. సో బాగుండాలి అనుకుని మొదలు పెడితేనే అందరూ సక్సెస్ఫుల్గా ఉంటారు. అండ్ కొత్త సినిమాలు నిజంగా చాలా బాగా వస్తున్నాయి. వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు కొత్త కొత్త విషయాలు అందులో ఎలా ఎందుకు చేయలేదంటే వాళ్ళు చెప్పే విషయాలు వింటే నిజంగా ఆనందం వేస్తుంది అన్నమాట.
అప్పుడప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు నేను సినిమా తీస్తే చూస్తారా అని. ఎందుకు చూడండి, మీ అందరూ మీ సినిమా చూస్తే పెరిగా ఉంది. అయినా కూడా సాహసం చేయట్లే నేను, ఎందుకు వచ్చిందో చూస్తున్న సినిమాలు హ్యాపీగా చేసుకోవచ్చు. అమ్మా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలు డెఫినెట్గా చాలా సక్సెస్ఫుల్ షో జరుగుతుండగా పెద్దవాడిగా ఒక మాట, ఈ దేశం భవిష్యత్ అంతా మీ పిల్లల చేతుల్లో ఉందమ్మా. మీరు ఎలా పెంచితే అలా పెరుగుతారు, అమ్మ చెబితేనే వింటారు. జపాన్లో కానీ చైనాలో కానీ ఒక్క మొక్క చూడరు అన్నమాట, ఎందుకంటే చదువులోనే అన్నీ నేర్పిస్తారు వాళ్ళు. నీది కాపోయినా కూడా అడ్డం ఉండేది తీయదు, నీది కాపోయినా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేయాలి. ఇటువంటి వాళ్ళకి ఏ సినిమా కావాలంటే ఆ సినిమా, ఏ సెల్ ఫోన్ కావాలంటే సెల్ ఫోన్ కొనివ్వటం కాకుండా పెంచడంలోనే మీదే బాధ్యత. లేకపోతే సొసైటీలో ఏమేమి జరుగుతుందో పేపర్ కానీ న్యూస్ కానీ చూసే పరిస్థితులు లేవు మనం. మీరు తలుచుకుంటేనే నెక్స్ట్ భావచరం బాగుపడుతుంది. ఆ పిల్లలు పెరిగేటప్పుడు ఇటువంటి మంచి మంచి విషయాలు చెబుతూ పెంచండి, ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలోనే అది లేదు. కంపల్సరీగా వారానికి ఒక రోజు మీరు ఫలాన్ చేయాలి ఫలాన్ చేయాలని కానీ అలా ఎంటర్టైన్మెంట్తో పాటు పిల్లలకి కమిట్మెంట్, సోషల్ అవేర్నెస్, ఇదంతా మీకోసం మా కోసం కాదు అని, మీ మీదే ఈ దేశ భవిష్యత్తు ఆధారపడింది, నువ్వు కూడా ప్రతి ప్రోగ్రాంలో అలాగే సొసైటీకి ఏమేం చేస్తే బాగుంటుంది. తప్పకుండా మనం చదువుకోవటం కాకుండా రోడ్డు మీద ఎవడని చదువుకోవతే నేను చదివిస్తాను రాని తీసుకెళ్ళటం, ఇట్లా మంచి పనులు చేస్తాం అంటే మన చూసి పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు అమ్మా. వాళ్ళకి ఆ పాఠాలు కూడా చెప్పాలి, నేను నేర్పించండి. మీ అందరూ ఆశీర్వాదంతో నేను ఎంతవరకు అయ్యాను, అందరూ మీ అందరికి కృతజ్ఞతలు ఆడియన్స్కి. క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక ముగ్గురు ఎవరో అడుగుతా ఉన్నారు, దాంతో ఎండ్ చేద్దాం. అడగండి. నా పేరు పుష్పలత, షాపూర్ నుంచి వచ్చాను. రొమాంటిక్ సాంగ్స్ ఇస్తుంటారు కదా, వాటికి ముందు ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? అంటే ఈయన ఏమైనా రిహార్సల్ చేస్తారనా? చెబితే చేయగలిగే వాడినే పెట్టుకుంటాం. ఓకే నెక్స్ట్. హాయ్ సార్, నా పేరు భార్గవి, పటాన్చేరు నుంచి వచ్చాను. మీరు ఇప్పటికే చాలా అందంగా ఉన్నారు, మరి అప్పట్లో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయో చెప్తారా? పల్లెటూరులో మొదలైందమ్మా, పట్నం వచ్చే వరకు జరుగుతారా? ఎన్ని? పల్లెటూరు నుంచి మొదలైంది అన్న కదా. అవును, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పల్లెటూరుకి వెళ్ళినప్పటి నుంచి. నోటైంది దాటినయా? అంటే సిన్సియర్ ప్రపోజల్స్. సిన్సియర్ అంటే తర్వాత మా నాకన్నా ముందు నా గ్రూప్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి పెళ్లిళ్ళు అయ్యి, పెళ్ళి అవ్వగానే పార్టీ ఇచ్చుకునేవాళ్ళం. అందరూ మిస్సెస్ లు ఎవరు చేసుకుంటారు కానీ రాఘవేంద్రరావు చేసుకున్నారు మట్టుకు వాళ్ళ అదృష్టవంతులు అనేవాళ్ళు. అలా ఏదో జరిగిపోయింది రా, నేనేమో ట్రై చేయలేదు. నమస్కారం అండి, నా పేరు వాసవి. మీరు సినిమాలు తీయడం స్టార్ట్ చేశాక ఎన్ని పళ్ళ తోటలు ఎన్ని పూల తోటలు తీసుకున్నారండి? అంటే లెక్క చెప్పాలంటే కొన్ని కోట్లు కూడా దాటిపోతాం, ఎందుకంటే ఒక్కో సినిమా 4 షోలు పడుతుంది, కొన్ని వేల థియేటర్లు పడుతుంది, కనుక ఎన్ని పళ్ళు ఉంటాయి? కరెక్ట్ కదా. కానీ రియల్ లైఫ్లో మీరు తోట ఏమైనా పెంచారండి? పెంచారా? పువ్వులు ఏమైనా పెంచారా? మట్టుకు నిజమే, నాకు మల్లెపూలు అంటే బాగా ఇష్టం. అవును, మల్లెపూల సీజన్లో కంపల్సరీ మేరీ ఏ అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినా. అవును, మీ రూమ్లో? నా రూమ్లో కానీ, పైగా ట్రైన్లో వాసన సరిగ్గా ఉండదు. నేను చెప్తా, ఒకరోజు జర్నీ చేస్తుంటే రాజమండ్రి నుంచి, ఈయన కాకినాడ నుంచి వస్తున్నారు గౌతమి ఎక్స్ప్రెస్, పక్కన భోగిలో మంచి వాసన వస్తుంది, ఏంటి ఇంత వాసన వస్తుంది అని టీటీని పిలిచా. ఎవరన్నా? రాఘవేంద్ర గారు ఉన్నారు. అది అది మ్యాటర్, మల్లెపూలు అన్ని డోర్ కొట్టి తర్ర తీస్తే మొత్తం మల్లెపూలే. ఆ టీటీ వెళ్తలా రాసుకుంటా. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ గురుజీ. సో మా ప్రోగ్రామ్కి వచ్చినందుకు చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి. కానీ మీరు వెళ్ళే లోపల, అంటే ఇప్పుడు ఇది ఎండ్ చేసే లోపల, నీకు అద్భుతమైన ఒక గిఫ్ట్ ఇక్కడ ఉంది, నేను నీకు ఇస్తాను సర్ప్రైజ్.
రెడీ 1 2 3 నిన్ను రాశి అని పిలవాలా, విజయలక్ష్మి అని పిలవాలా, లేకపోతే మంత్రాన్ని పిలవాలా? బుజ్జి. భానుమతి గారు, సావిత్రి గారు ఇంటికి వచ్చి ఆడుకునేవారు అంట కదా. బాగానే ఇన్ఫర్మేషన్ ఉంది.